కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు లీకులు ఫేక్ న్యూస్లు ఏమను చూస్తే టీవీలల్లోనేమో పేపర్లల్లో లీక్ వార్తలు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ దీని మీద రాజకీయం చేస్తుంది తప్ప ప్రజలను మర్చిండ్రు పాలన మర్చిండ్రు ఇయల రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఏ ఒక్క రైతు కుటుంబాన్నన్న పరామర్శించినరా పంటలు ఎండిపోతే ఏ రైతుకైనా పొలం చూసి ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేసినరా ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా ఇయల క్షేత్ర స్థాయిలో పర్యటిస్తలేరు ఎంతసేపు గ్లోబల్స్ ప్రచారం మీద ఫేక్ వార్తల మీద అక్రమ కేసుల మీద మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలకు పోయి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం వీళ్ళకి అలా చేతనైనటువంటి పరిస్థితి లేదు ఆనాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇదే నల్లగొండ జిల్లాలో గర్జిస్తే ఆ రోజు తోక ముడిచి మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేశాం మొన్న కేసీఆర్ గారు మన నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే అప్పటిదాకా నీళ్లు లేవన్నారు నీళ్లు ఎక్కడున్నాయన్నారు కరువు అన్నారు కేసీఆర్ రాగానే ఎడమ కాలువల నీళ్లు వచ్చినాయి కేసీఆర్ రాగానే కరీంనగర్ జిల్లా వరద కాలువకు కాళేశ్వరం పంపు చాలు చేసింది కేసీఆర్ బయటకు వెళ్ళగానే మల్లన్న సాగర్ నుంచి కూడా వెళ్లి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలింది ఇప్పుడు ఎక్కడికి వచ్చిన నీళ్లు కేసీఆర్ బయలుదేరే అప్పుడు ఒక్కొక్కటి ఇలా శురువైతున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఇలా కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మనం ఇంకా గట్టిగా పనిచేద్దాం ఇంకా ఉద్యమం చేద్దాం ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి అభ్యర్థులే లేరు మన పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు గాని ఇయో ఫోర్జరీ చేసినటువంటి వాళ్ళను ఇలా అభ్యర్థులుగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమంటాడు నేను పేగులు మెడలు వేసుకుంటా పేగులు మెడలు వేసుకుంటా ఎవరు వేసుకుంటారు అసలు ఎవరు వేసుకుంటారు పేగులు మనుషులా రాక్షసులా ఎవరు వేసుకుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నువ్వు పేగులు మెడలు వేసుకోవడం కావాలి నీ హామీలు అమలు చేయమని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మాట్లాడితే ఇంకా మానవ బాంబులైతే మానవ బాంబులు కాదు ప్రజలకు కావాల్సింది మానవీయ పాలన కావాలి చనిపోయిన ఆటో కార్మికులకు 10 లక్షల ఎక్స్క్రేష్ అయ్యి చనిపోయిన రైతు కుటుంబాలకు 10 లక్షల ఎక్స్క్రేష్ అయ్యి ఆ రైతు కుటుంబాలను ఓదార్చి ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి మానవీయ పాలన కోరుకుంటున్నది తెలంగాణ సమాజం కానీ నువ్వు రెచ్చగొట్టే మాటలు చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే అవే గాలి మాటలు ఇవాళ అధికారంలో ఉంటే కూడా గాలి మాటలు చెప్తా ఉన్నారు ఫేక్ వార్తల మీద మీరు ఆధారపడతా ఉన్నారు ప్రజలకు కావాల్సింది ఇవాళ మంచి పరిపాలన ఇయ్యి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇవాళ ప్రజలకు కూడా అర్థమైంది ఈయంత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఆయనతో అన్నట్టు ఇది అయిపోయిన కూడా ఉన్నాయి కరెంటు బిల్లులు పెంచుతారు వీళ్ళు నీళ్ల బిల్లు పెంచుతారు వీళ్ళు వీళ్ళు ఈత కరెంటు ఆగం చేస్తారు మరి అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి గారు నా 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ రెఫరెండం అంటుండ్రు ఆయన 100 రోజులు చేసిన పని కట ఓట్లు వేయాలట రేపు ఏమంటాడు తప్పిపై కాంగ్రెస్ గెలిస్తే ఏమంటాడు 100 రోజుల్లో ఇస్తానన్న 6 గ్యారంటీలు ఎగబెట్టిన రుణమాఫీ ఎగబెట్టిన 2500 ఆడవాళ్ళకు ఎగబెట్టిన తులం బంగారం ఎగబెట్టిన స్కూటీలు ఎగబెట్టిన ఇవన్నీ మోసం చేసిన నాకు ఓటేసింది అన్నారే అందువల్ల ఈ 100 రోజుల పాలనలో ఇచ్చిన మాటను తుంగలో దొక్కినందుకు బాండ్ పేపర్లు వంచి ప్రజల్ని మోసం చేసినందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఇక బీజేపీ వాళ్ళు ఏమడగాలి బీజేపీ వాళ్ళు ఏమని ఓటు అడుగుతున్నారు ఓటు మీరు చేసింది 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ దేశంలో ఎవరైనా బాగుపడితే ఎవరు బాగుపడ్డారు ఒక్కసారి చెప్పండి రైతులు బాగుపడ్డారా కార్మికులు బాగుపడ్డారా దళితులు బాగుపడ్డారా గిరిజనులకు మేలు చేశారా మా బీసీలకు ఏమైనా మేలు చేశారా ఏ వర్గం మీ 10 ఏళ్ల పాలనలో బాగుపడ్డది వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటైనా బీజేపీ అమలు చేసిందా నల్లధనం తెస్తాం పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పడ్డాయా
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. ఏది 20 కోట్ల ఉద్యోగాలు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, గ్యాస్ సిలిండర్ ధర డబుల్ అయ్యింది, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగాయి. అంతకు మించి మీరు చేసింది ఏమున్నది? 63 రూపాయలు ఉన్న సిలిండర్ ధర, పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. ఎలక్షన్ రాగానే 2 రూపాయలు దించింది. సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. ఎలక్షన్ రాగానే 100 రూపాయలు దించింది. ఇది కాదా బీజేపీ ఆడుతున్న నాటకం? వాళ్ళు మాట్లాడితే మేము రామాలయం కట్టమంటున్నారు. రాముడు అందరి వాడు. మన కేసీఆర్ అద్భుతమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? మీరు అక్షింతలు మంచి పెట్టి మేము రాజకీయం చేయాలంటే ఇంటికో లడ్డు పంపకపోదుమా? మేము ఇంటికో లడ్డు లక్ష్మీ నరసింహస్వామి పంపలేకపోదుమా? ఏమి దేవుడు అందరి వాడు. లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయి బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా, బీజేపీ వాళ్ళు మొక్కినా, కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా అందరికీ వరం ఇస్తాడు దేవుడు. దేవుడికి రాజకీయాలు ఉన్నాయి, కానీ మీరు ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా ప్రజలకు ఏం చేశారో చెప్పండి. ప్రజలకు మీరు చేసిన మేలేందో చెప్పండి. ఇలా నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఇలా ఈ బీజేపీ. అందువల్ల మనకు ఇలా ఢిల్లీలో ఈ బీజేపీ ఎంపీ గెలిచినా, కాంగ్రెస్ ఎంపీ గెలిచినా ఈ జాతీయ పార్టీలో గులాంగిరి చేసేది తప్ప ఏముండదు. ఢిల్లీలో మన తెలంగాణ గెలంపిప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇవాళ క్యామ మల్లేశం అన్న గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు రెండు జాతీయ పార్టీలు కూడా వాళ్లకు ఏముంటది, 10 రాష్ట్రాల్లో ఇది 11 రాష్ట్రం అవుతుంది, 10 కల్లా ఇది 11 అవుతుంది. కానీ బీఆర్ఎస్ ఎంపీలకు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజలే లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. అందరు దయచేసి ఆలోచన చేయండి. సరే, గతం గత, దురదృష్టవశాత్తు మన ఎన్నికల్లో మనం అధికారంలో రాకపోవచ్చు, అంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ లేదు. ఛత్తీస్గఢ్ లో మొన్న మనతో పాటు ఎలక్షన్ అయింది, 5 ఏళ్లు కాగానే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది. రాజస్థాన్ లో ఎలక్షన్ జరిగింది, 5 ఏళ్లు కాగానే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ కథమైంది. హిమాచల్ ప్రదేశ్ లో మొన్న 5 నెలలే అయింది, అది రేపు మాప అన్నట్టు కొన ఊపిరి మీద ఉన్నది. దాన్ని ఎవడో పడగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ గ్రూపులు, వాళ్ళ అవినీతి ఖచ్చితంగా వాళ్ళది, వాళ్లే పడగొట్టుకుంటారు. ఎవరవునన్నా కాదన్నా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్. ధైర్యంగా ఉండండి. కొంతమంది నాయకులు పోవచ్చు, కొంతమంది నాయకులు పోగానే ఈ పార్టీ ఉంటుందా పోటదా అని కొన్ని డబ్బా ఛానళ్లు కానీ కొంత ఫేక్ సోషల్ మీడియాలో వార్తలు వస్తా ఉంటాయి. అప్పుడు కూడా గిట్లే మాట్లాడింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు 2001లో ఇది పాలపొంగ అన్నాడు. ఒకడు నీటి బూడగా అన్నాడు. ఇది అమాస గుర్తింది, పుణ్యానికి పోతుందని ఒకడు అన్నాడు. పోయిందా? పోరాడిండు కేసీఆర్, కానే కాదు అన్న తెలంగాణను తెచ్చిపెట్టింది ఇవాళ మన కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, కానీ వాళ్లకు అహంకారం, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం, ఈ భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొంతమంది పార్టీలకు వెళ్ళిపోతున్నారు అవకాశవాదులు. ఎవరైతే మట్టి అమ్ముకుంటాడో, కంకర అమ్ముకుంటాడో, కాంట్రాక్ట్ చేస్తాడో పైరవి కార్లో, కొంతమంది పార్టీ విడిచిపోతా ఉన్నారు. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం, ఎవడైతే ఈ కష్టకాలంలో పార్టీ విడిచిపోయిండో రేపు కాళ్ళు మొక్కిన వాళ్ళను పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదు, వాళ్ళని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈ కార్యకర్త ఈ కష్టకాలంలో ఇవాళ ఇంత అద్భుతంగా భువనగిరి ఎంపీ సీటు గెలిపేయడానికి వచ్చిన మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. మిమ్మల్నే నాయకులను చేసుకుంటాం, మీలో నుంచే రేపు నాయకులను తయారు చేసుకుంటది పార్టీ, మిమ్మల్నే కథా నాయకులుగా ముందుకు నడుపుకుంటది పార్టీ. పనిచేద్దాం గట్టిగా. ఇవాళ రేవంత్ రెడ్డి గేట్లు తెరుస్తా, గేట్లు తెరుస్తా. నువ్వు గేట్లు తెరిస్తే వచ్చిన వాళ్ళు ఎవరు? కొంతమంది పైరోకారులో పవర్ బ్రోకర్లు వస్తారు.
మా ఆత్మ గౌరవంగల ఈ పోరాట కార్యకర్తలు మా ఉద్యమకారులు ఈ పార్టీని విడవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు గేట్లు నిర్వాల్సింది పార్టీల కోసం కాదు నిజాయితీ ఉంటే ప్రాజెక్ట్ గేట్లు తెరిచి పంటలు కాపాడే ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి గారు గాపం చేయి నువ్వు ఏమైనా మాట్లాడితే అన్ని తోండి మాటలు మాట్లాడు ప్రజల గురించి మాట్లాడు ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడాడు ఇలా ఏమంటున్నారు ఆరు గ్యారంటీలు ఐదు అమలు చేసిందట ఆరు గ్యారంటీలు ఐదు అయిపోయినాయి అంటున్నారు నేను సవాల్ విసురుతా ఉన్నా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా బట్టి విక్రమార్క గారు వస్తారా మీ ఆరు గ్యారంటీల మీద నీ బాండ్ పేపర్ల మీద ఎక్కడంటే అక్కడ మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడిచ్చినావు నీ ఆరు గ్యారంటీలు చెప్పు వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఏ ఒక్క హామీ అయినా మీరు అమలు చేసిందా రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా వృద్ధులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేసిందా మోసం చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంతో అహంకారంతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మన ఏడు మండలాలు గుంజుకొని ఆంధ్రాలు కలిపిందే బీజేపీ లోయర్ సీ లేరు ప్రాజెక్టు లేకుండా ఆగం చేసిందే బీజేపీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పదేళ్లు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ నలుగురు ఎంపీలు గెలిచింది మన బీజేపీ నలుగురు ఎంపీలు గెలిస్తే ఏం తెచ్చింది వీళ్ళు దేశంలో అధికారంలో ఉన్నా ఈ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చిందా బీజేపీ ఒక్క నవోదయ విద్యాలయం ఇచ్చిందా ఒక్క కేంద్రీయ విద్యాలయం ఇచ్చిందా ఏమిచ్చింది బీజేపీ ఇలా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా తెలంగాణకు సాధించింది అయితే ఏమి లేదు అందువల్ల బీజేపీ గెలిచినా ఓడినా తెలంగాణకు జరిగే నష్టం లేదు కానీ కేంద్రంలో పార్లమెంట్ లో పోరాడాలంటే తెలంగాణ హక్కును కాపాడాలంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీతోని మా క్యామ మల్లేశమన్నతో సాధ్యమైతుందని మనం చేస్తాం దానికోసం మనం గట్టిగా చేయాలి ఏం చేసింది కిషన్ రెడ్డి ఉంటే ఏం చేసింది లేదా వీళ్ళుంటే ఏం చేసింది జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం మన యాదాద్రి జిల్లాకు కూడా మెడికల్ కాలేజీ ఇచ్చినాం కానీ ఈ ప్రభుత్వం చేతగాని తరం వల్ల ఈ సంవత్సరం యాదాద్రి మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం డౌట్ఫుల్ గా కనబడటం వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు పాల రైతులకు కేసీఆర్ ఉండగా 45 రోజుల్లో డబ్బులు వస్తే ఇలా మూడు నెలలైనా పాడి రైతులకు డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి లేదు టెట్టుకు డిఎస్సి రాయడానికంటే ముందు టెట్ రాసే పిల్లలకు పరీక్ష ఫీజులను మూడంతలు పెంచారు మాటలేమో కోటలు దాటిని చేతలు గడప దాటిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు ఏదో కేసులు పెడుతున్నారని భయపెడుతున్నారని బెదిరింపులకు గురి చేస్తున్నారని దయచేసి ఎవరు అధైర్య పడకండి మీకోసం ఒక లీగల్ టీం తెలంగాణ భవన్ లో ఒక లీగల్ టీం కార్యకర్తల కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటది మేము కూడా జయదీశన కానీ నేను కానీ ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా తప్పగా ఉంటాం మీకు రక్షణ కవచం లాగా నిలబడతాం మీరు లేనిది పార్టీ లేదు మీరు లేనిది మన మళ్ళీ ప్రభుత్వం ఉండదు అందువల్ల మీరందరూ కూడా గట్టిగా పనిచేయండి తప్పకుండా భవిష్యత్తు మనదే ఈ నేర్చుకుందాం రేపు రేపు ఈ కాంగ్రెస్ వల్ల ఈ అరాచకాలు ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి మీ ఊర్లలో జరిగిన అరాచకాలు రాసి పెట్టండి మేము కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు పోలీసు అధికారులు కానీ ఎవరెవరు అధికంగా చేస్తున్నారో అన్ని కూడా పార్టీ గమనిస్తా ఉంది తప్పకుండా సమయం వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అంతకంటే గట్టిగా సమాధానం చెప్పుదాం ఆ టైం కూడా తొందరలోనే వస్తుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం సో మీరు దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు మనకు 100 మంది అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో 100 మంది ఉన్నామా నిజాయితీ గట్టోళ్ళు కరుడు గట్టినోళ్ళు గట్టిగున్నోళ్ళు 10 మందినే కదా మొత్తం రాష్ట్రాన్ని ఆగమాగం చేసి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన ఇప్పుడు కూడా మీరు 10 మందా 20 మందా గట్టిగా ఇంటింటికి పోండి కాంగ్రెస్ యొక్క హామీలను మోసాలను ఇవాళ ఊర్లలో కాంగ్రెస్ ను కడగండి ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించండి బీజేపీ మోసాలని కూడా వివరించి
మన క్యామ మల్లేశమన్న గెలుపు కోసం 40 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి పని చేయాలని చెప్పి మీ అందరికీ శిరస్సు వంచి ప్రార్థిస్తూ జై తెలంగాణ।